సార్ ఈ కాంట్రాక్ట్ మీ సిగ్నేచర్. యా డాక్టర్, హే యు, చెక్ యువర్ మూమెంట్స్, కమ్ ఆన్, డూ ఇట్ డూ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఏంటిది కంపోజ్ చేస్తుంటే ఆటోగ్రాఫ్ ఏంటి, ఎవరు పర్మిషన్ తో లోపలికి వచ్చావు? చూడండి, ఇందులో ఉన్నవన్నీ మీ ఆటోగ్రాఫ్ అండి. ఇది బాంబేలో, ఇది మద్రాసులో మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఇది విశాఖపట్నం, ఇది ఇక్కడ రవీంద్ర భారతి. మీ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను మీ పిక్చర్ ఫ్యాన్ అండి. మీ ఆల్బమ్స్, మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను, అందులో డిప్లొమా కూడా సంపాదించాను. బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతుంది, ఇది వరకు అట్లా ఉండటం లేదు, మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. ఊరికే చప్పట్లు కొడతారండి. ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్న ట్యూన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇట్స్ రాంగ్. ఇట్స్ రాంగ్? నో, సైలెన్స్. మై ట్యూన్ ఇస్ రాంగ్, మై సాంగ్ ఇస్ రాంగ్. టెల్ మీ వాట్స్ రాంగ్, వాట్స్ రాంగ్? హ, సి మేజర్ ఎఫ్ మేజర్ బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్ ఎఫ్ మైనర్ బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది. సగమ దనిస హిందోళంలో పంచమ ఉండదు, సరిగ పదస మోహనంలో మధ్యమ ఉండదు. అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు, అపశృతి వచ్చింది. బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ ట్యూన్ వరల్డ్ వింగ్ కనిపిస్తుంది, ఎండ్ పార్ట్ లో ఇళయరాజా గారి నథింగ్ బట్ వింగ్ కనిపిస్తుంది. ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు ద ఫ్యాన్స్. ఐఎమ్ సారీ, మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, లేకపోతే ఇదే మన లాస్ట్ మీటింగ్. కుమ్ము సార్, పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంటా అజరత్తే లేడండి, ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి, మిమ్మల్ని మెంటల్ గా దెబ్బ తీయడం కోసం వచ్చింది. ఆ అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్, అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి. లేపేస్తారా? ఉరేస్తాను. హలో విక్రమ్, కోర్టుకు వెళ్లే ముందు ఒకసారి మా ఇంటికి రాబోయ్, అమ్మాయిని చూసి వెళ్ళబోయ్. నమస్కారం అండి, క్రికెట్ చూస్తున్నారా? అవునండి. స్కోర్ ఎంత? 43. ఐ యామ్ విజయ్ కుమార్, ఆంధ్ర బ్యాంక్. ఐ యామ్ ప్రశాంత్, ఐ యామ్ ఎ సింగర్. అయ్యో, మీరు తెలియపోవటం ఏంటండి, మేమంతా మీ ఫ్యాన్స్ అండి. మా కోర్ట్ అంతా మీ ఫ్యాన్స్ అండి. మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ టు ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు. ఐ హోప్ హి గివ్స్ గుడ్ జడ్జిమెంట్. యా, హలో. ఓ ఫైన్ కమల, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి? బాగుందా? నచ్చింది ఆల్బమ్? మ్యారేజా? సిలీ. ఓకే, తర్వాత మాట్లాడదాం. ఓకే, బాయ్. మై ఫ్యాన్ నిర్మల. మా చెల్లండి. ఆహా, ఉన్నారా? ఉందండి, లోపల ఉంది. నేను ఆమెతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లేదండి, అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాడటం ఇష్టం లేదు. ఆహా, పాడటం గురించి కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. ఈ రోజు 12:00 తన పెళ్లి చూపులు. పెళ్లి చూపులు? అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము. పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం. నిశ్చితార్థం? తన ఇక్కడ. ఐ హావ్ టు స్పీక్ టు హర్. సారీ. అరే, గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? నిర్మల్ గారు, నిర్మల్ గారు. మీరా? మీరు ఇక్కడికి? ఏంటండి, నా ఫ్యాన్ అంటారు? నాది ఒక్క ఫోటో కూడా లేదు. నాట్ ఈవెన్ ఇన్ ద ఫ్రిడ్జ్. అభిమానం ఉంటే మనసులో ఉండాలి గానీ గోడల మీద ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోరండి. గుడ్. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, ఈ ఇంట్లో అమ్మాయికి ఉరేస్తానన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా, బహుశా మీ కళ్ళ ముందే ఉరేస్తారేమో. ఎవరండి మీరు? ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు, ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు. ఏమిటండి, ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా? అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్యా, దొరికింది. ఏమిటి అమౌంట్? అడ్రస్. ఇక్కడికి మీరెందుకు వచ్చారు పంతులు గారు? ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు. పంతులు గారిని ఎందుకురా? బహుశా ఉరి తీసే ముందు శాంతి చేయిస్తారేమో. అవును, నీకు పెళ్లి చూపులంట, నిశ్చితార్థం? వాళ్ళ హడావుడి. నాకు పెళ్లి చూపులు. ఎక్కడ? ఇక్కడే. అమ్మాయి ఎవరు? నువ్వే. హలో యా రంజని, నాతో మ్యారేజ్ అంటావేంటి? ఐ మ్యాట్ ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు పెళ్లి చూపులో ఉన్నాను. యా బాయ్ బాయ్. నా ఫ్యాన్ రంజని 5 ఇయర్స్ నుంచి నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఒకటే చేసి చేస్తోంది, కానీ నాకు నచ్చాలిగా. నువ్వు నాకు నచ్చావని కాదు, నీ పర్సనాలిటీ కోసం కాదు, కానీ నీ విమర్శ నాకు నచ్చింది, అందుకే ఆ విమర్శను ఇప్పుడు నా పక్కన పెట్టుకోవాలని, నిన్ను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఏమండి, దిస్ ఇస్ టూ మచ్ అండి. ఐ లైక్ యు సో మచ్, పోనీ నువ్వు నాకు నచ్చలేదు, గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పు. ఐ విల్ గో. యు వాంట్ మీ టు గో? ఐ విల్ గో. హలో. హాయ్ ప్రశాంత్. సుభద్ర, సుభద్ర ప్లీజ్. ఏయ్ సుభద్ర, ఆర్దన్ రెండు సిగ్గులు ఇదిలా ఫోన్ చేయడానికి. ఫ్యాన్ అయితే ఏంటి పెద్ద, ఇక మీదట ఫోన్ చేయకు. ఆయనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆయనకి నచ్చిన అమ్మాయితో. నేను ఆయన కాబోయే పెళ్ళాన్ని. ఇక ఫోన్ పెట్టే, ఇంకెప్పుడు ఫోన్ చేయ. శుభహర్తమే. ఇఫ్ యు డోంట్ మైండ్, ఆర్ యు రెడీ? లెట్స్ గో స్టార్ట్ ద మ్యారేజ్. మాంగల్యం దందనా నేనా.
ఊరి. త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావుడి చేసి అమాంతంగా ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా? మమ్మీ, నా పెళ్లి చేయాలంటే మినిమం 6 lakhs అవుతుంది. ఆ డబ్బుతో 4 మిడిల్ క్లాస్ అమ్మాయిలకు పెళ్లి చేయొచ్చు. ఓకే, వి ఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫర్ హనీమూన్. సింగపూర్ లో కూడా ఎంత త్వరగా తెల్లారుతుందా? సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే. అయ్యో, వాట్ హ్యాపెన్? ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను. మీ హడావుల్లో అన్ని మర్చిపోయాను. మ్యారేజ్ మ్యాండేట్ అడుగు. ఇప్పుడే లాభం లేండి. ముందైతే బెట్ చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది. నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో. మీకేం తెలుసు? నేను మీతో పాటు మనం మ్యూజిక్ బోర్డ్ లో పాట పాడతానని, భారీగా మీ కోసింగర్ అవుతానని. అదే కదా నువ్వు చెప్పబోతున్నావు. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అయ్యో, నాకు ఆ ఉద్దేశం లేదు బాబు. ఏ మొగుడు పెళ్ళాలిద్దరు ఒకే ప్రొఫెషన్ లో అస్సలు ఉండకూడదు. నేను పాండు. మరి అది ఏది? మనకి 10 సంవత్సరాల దాకా పిల్లలొద్దు అనుకుంటున్నాను. ఇప్పుడే పిల్లలకి అంటే లైఫ్ లో ఏమేం చేస్తాం చెప్పండి. నేను మాట్లాడింది ఎవరే తప్ప? తప్పే. అప్పుడే చెప్పారుగా గ్రిప్ పోయిందని. నా ఇండివిజువాలిటీ నాది. 10 సంవత్సరాల దాకా పిల్లలొద్దు అంతే. నా నిర్ణయం నాకు ఉంది. 20 ఇయర్స్ వరకు పిల్లలొద్దు అంతే. ఇదేంటి? మనకు పిల్లలేగా వద్దనుకున్నా. అవును. మరి ఏ సాబరందరు పోయిందా? దేశం 12 సార్లు నారాయణ మోయినే తొట్టి తిరిగి వచ్చే నారాయణ. ఇది ఒక కాజులో పాప మేజు కాపేసి పొరుగు దొరకు ఇస్తున్నామండి. ఇదే బెటర్. ఇక ఇదే వాయించుకోండి. అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు. ఈ మ్యూజిక్ వదిలేశాడు. మీ క్రేజ్ ఎవరైపోయింది సార్? ఇతను ఇచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా, అడగండి సార్. వినపడిందా? నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల చెక్కు మీద సంతకం వడ్డేటు రాంగ్ వేసావని బ్యాంక్ వాళ్ళు తిప్పి పంపించారు. కవరలు చేశారు. ఇద్దామా వద్దని డౌట్ వచ్చినప్పుడు నేను చెక్కుల మీద అలాగే తప్పు నెంబర్ లేదా వంక తీంకి సంతకాలు పెడతా. ఎందుకంటే మీ మార్కెట్ పడిపోయింది. నా మార్కెట్ పడిపోయిందా? ఐ యామ్ క్రియేటర్. లక్ష షూట్స్ చేస్తాను. నా ఇప్పుడే చేస్తాను. వాచ్. ఇప్పుడే చేస్తాను. ఎవండి, ఇలాంటివన్నీ పట్టించుకోకండి. జీవితం అన్నాక ఎవడో ఒక దానే ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు. మన టాలెంట్ పెంచుకుని దాని మీద మనం నిలబడాలి. మన పెళ్ళయ్యాక మీకు చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు మీరు పాడమంటే నేను పాడను అన్నాను. ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఇండియన్ కల్చర్ ఆఫ్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆల్బమ్ చేస్తాను. అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఓకే అంటే. Yes, whatever it takes, my album should be number one. Let's do it. అదరగొట్టేసే సార్. 3 సంవత్సరాల గ్లోబుని అలా షేక్ చేశారు సార్. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకి ఒక్క లాగు లాగింది సార్. మొన్న అమెరికన్ మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేం పాట అండి? ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఆ పాప్ సాంగ్ ఐ గాట్ ఇట్ వచ్చిన పని చెప్పు. చెప్పవయ్యా? ఏం లేదు సార్. మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి. ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు. బీనామీలా నమ్మేందుకు వీల్లేదు. ఏం లేదు సార్. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఇద్దరు పిల్లలు కనండి. వీలైతే 1 ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు పిల్లల్ని కనండి. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ ఇద్దరు పిల్లల పేరున అడ్జస్ట్ చేయొచ్చు. లేదనుకోండి సార్, ప్రాపర్టీ 50% ఇన్కమ్ ట్యాక్స్ పాలు, 10% గవర్నమెంట్ పాలు అయిపోతుంది. మేమిద్దరం కనీసం 20 ఇయర్స్ వరకు పిల్లలు కనకూడదని డిసైడ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా? అమ్మా, మా ఊళ్ళమ్మ గారు, పాపకి భవాని అని పేరు పెట్టాము. బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈయన నా పెనిమిటి. మళ్ళీ ఇలా పుట్టారు, అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ప్రసాద చక్ర. చూడండి అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం. చిన్న వయసులోనే 2 పిల్లలు. కడుపు మీద బిడ్డ చారులు కూడా పడిపోయి ముసలమ్మలాగా. ఇట్స్ వెరీ నేచురల్. ఆడదాని వయసు గురించి తెలుసా? బిఫోర్ 15 టీనేజ్, ఆఫ్టర్ 25 ఓల్డ్ ఏజ్, యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ 11 ఇయర్స్. మీరేమైనా పెద్ద గ్లామరసా? డై వేసుకున్న విషయం అందరికి తెలుసు. బీపీ షుగర్ అని కూడా తెలుసు. అలా అందరి ముందు అంటావండి. దిస్ ఇస్ టూ మచ్ 4 ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్, జస్ట్ బ్లడీ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి జల పడితే అలా మాట్లాడతావా? నిర్మలా, గుడ్ మార్నింగ్. మన ప్రోగ్రామ్ సింగపూర్, కౌలాలంపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, లాస్ ఏంజిల్స్, మిగతా 15 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి.
భజన కూడా తీసేసుకున్నాను. ఇదిగో నీ టికెట్, నీ వీసా. అదేంటండి, నా టికెట్ మాత్రం ఇచ్చారు, మరి ఆయన టికెట్ ఎక్కడా? ఆయన టికెట్ ఎక్కడా? వాళ్ళు ఇండియా నుంచి 6 నే సెలెక్ట్ చేశారమ్మా. ఒకటి ఎస్పే బాలసుబ్రహ్మణ్యం, జేసాసు, ఉదిత్ గోవిందం, ఎన్న, జిన్న, నిన్ను. ఏయ్ ఏయ్ కాసులు, మాట మారుస్తున్నావేంటి? నేను ఒప్పుకుంది మొత్తం చూపిస్తామని, ఆవిడొస్తే చాలంటావేంటి? యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ, యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. నేను ఎవరండి? ఎవరు? నేను మీ మనిషిని. వాళ్ళతో పోరాడాను, వద్దు అన్నారు, పోరా అన్నారు. వద్దు, అమ్మాయిని పంపించేద్దాం, మనం వెళ్ళదు. ఫోరం చూస్తా, నీ క్యాన్సల్. మిస్టర్ పుండ్రకక్ష సార్, ఆ ఓటీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. నువ్వు ఉండవయ్యా బాబు, పార్లో నన్ను ఊరేస్తారు, దరిద్రం వదులుతుంది. హలో, నా రెమ్యునరేషన్ ఉంది కదా, అందులో ఆయన కూడా టికెట్ వేయండి. పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు కాదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం టికెట్ నేను కొనుక్కోలేదు. పర్వాడు కాదండి, మిమ్మల్ని తీసుకెళ్లేది మీ భార్యగా. నువ్వు వెంటే తీసుకెళ్లేది, నువ్వు కూడా వెళ్ళడానికి లేదు. బాబు బాబు, ఈవిడు కూడా ఎంత ఇన్ని టికెట్లు అమ్మేసాను. ఓ కావాలంటే బాబు ఇదిగో నక్షత్రానికి, ఐ విల్ రికమెండ్ యూ అండ్ టేక్ యూ. ఏ మిస్టర్, నీకు నేను ఎలా కనిపిస్తాను? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేను ఫారెన్ వెళ్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది. ఇలాంటి ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర్లేదు. ఎందుకంటే కంపెనీని మూసేస్తాను. మీరు ఏదైనా పాడు చేయడమే కానీ బాబు చేయరు. అవును, ఏమైనా అనుకో. డియర్ ఆడియన్స్, ఇంతవరకు మీరు ఎన్నో కథలు చదివి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు, కానీ ఇది కథ కాదు, భార్యాభర్తల జీవితం. ఇప్పుడు సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ మిస్టర్ గురవై చౌదరి అండ్ శ్రీమతి సతీ లీలావతి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్రిక అధినేత మిస్టర్ విల్సన్ అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి. తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల. మినిస్టర్ గారు, భార్యాభర్త అంటే అర్థం ఏంటండి? ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఏమైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి. భార్య అంటే మాయకు ముందెట్టుకో. భార్య అంటే ఓటరు, భర్త అంటే ఎమ్మెల్యే, ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ. మేడం మరి మీరు? భర్త అంటే పొయ్యి మీద ఉడికే కూర, భార్య అంటే కలిపే గరిట, రుచి చూడకుండా కూర వండుతుంది, అదే చాలు అంటే. విల్సన్ గారు మీరేమంటారు? భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్. మరి మీరు? భర్త అంటే దాని దుంపదే కదా, దాని మీద గుద్దే మ్యాటర్. మిస్టర్ ప్రశాంత్, మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భార్య భర్త అంటే అర్థం ఏమిటి చెప్పండి చెప్పండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కుమ్మేడు టూరింగ్ టాకీస్ లాగా ఏలేంద్రా, వాళ్ళంటే ఇంటి ఓనర్లు, టీవీ చూసారంటే అర్థం ఉంది పనోళ్ళు. మీకు టీవీ ఏందిరా? అమ్మగారు పెట్టిన మనుషులు కదా, పొగరు. ఏ నెత్తి మీద కొండమ్మాయి, తగ్గి మాట్లాడు, మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ ఇరుపులేయో అయ్యగారు మ్యూజిక్ వరల్డ్ లో చూపించు, ఈ అవసరం అమ్మగారిదే. పాత మిలీనియం పోయింది, కొత్త మిలీనియం 2000 వచ్చింది. పాత మిలీనియం లో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి మినిస్టర్ గారు. ఇంకెవరు? మా సీఎం గారే. మరి మీకు మేడం? మా సీఎం గారు భార్య. మీకు? నెల్సన్ మండేలా. కాదు, శంకరాభరణం శంకర శాస్త్రి. మండేలా శాస్త్రి. పాత మిలీనియం లో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి. సర్లేండి, జీరో మార్కులతో ఉన్నారు కదా. ఆగండి, ఈ మిలీనియం లో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? నేను. మరి ఆయన? ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను. ఈ కొత్త మిలీనియం లో 2000 కి 3 సున్నాలు ఉన్నాయి. ఆ సున్నాల పక్కన 2 ఉంటేనే వాటికి విలువ, నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ. ఫెంటాస్టిక్ నంబర్. భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు, ప్రాణాలతో. నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య. నేను నా భర్తను చీయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడ ఏం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త. భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా? భర్త ప్రాణమైతే భార్య ఊపిరి. వాళ్ళ జీవితాశయం ఏంటో తెలుసా? ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు, ఒకరి చావు ఒకరు చూడకూడదు. మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి, భార్యాభర్తలుగానే బతకాలి, శరీరాలుగా చనిపోయినా మనసులుగా బతకాలి. అలా బతకడమే జీవితం. Without affection, there is no meaningful relation between husband and wife. The greatest answer of the millennium, come on! భార్యాభర్తలు అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లే కాదు, తమ సమాధానాలతో భార్యాభర్తల మధ్య ప్రశ్నలే లేకుండా చేసేవాళ్ళు. The greatest couple of the బాబు టీవీ, ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ నిర్మల, కమ్.
భార్యకి భర్త బహుమతి, భర్తకు భార్య బహుమతి. ఒకరికొకరం చాలు, ఇంకే బహుమతి మాకు అక్కర్లేదు. యు కీప్ ఇట్, మీరే ఉంచుకోండి. లెట్స్ గో. వీళ్ళు మ్యూజిషియన్సే కాదు, రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా. ఏం అండర్స్టాండింగ్, ఏం ఎఫెక్షన్. ఒరే సచ్చినాడ, వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు రా. ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు, వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది. నేను ఒప్పుకోనండి, మీరేం చెప్పినా నేను ఒప్పుకోను. ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్, మై ఓన్ కంపోజింగ్, అవునా కదా? మరి ఇందులో క్రెడిట్స్ అని మీవేం వేసుకున్నారేంటి? మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను. లేదండి, మీరు అన్ని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలుసు. మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు. మీ పేరు మీద చేయించుకున్నారేంటి? అవును, నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. నేను కూడా సంపాదిస్తున్నాను. ఓ yes, you're also earning. Okay, okay, ఇక నుంచి మన మధ్య అంతా సెపరేట్. విల్ సెపరేట్. యు బి ఆన్ యువర్ ఓన్, ఐ విల్ బి ఆన్ మై ఓన్. ఓకే, సెపరేట్ సెపరేట్. బాబ్జీ, నిన్న మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంజీఎం వండర్ వాళ్ళు తీసుకెళ్లారు. పెద్ద నీటి అనుకుని చూశాను. బోల్డ్ అని గేమ్స్ కూడా ఆడాం. మేం కూడా మా అమ్మ నాన్నతో ఎగ్జిబిషన్ కెళ్ళాం. అక్కడ చాలా చూసాం. చిన్న ట్రైన్ కూడా ఎక్కాం. దివ్యా, నిన్న మేము మమ్మీ సినిమాకి వెళ్ళాం. అమ్మో, భయమే లేదా? భయం ఎందుకే, నేను మా మమ్మీ డాడీ మధ్యలో కూర్చున్నాను. ఒరే పాపం, చింటు వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంట, ఇంట్లో ఉండరంట, మా డాడీ చెప్పారు. ఒరే చింటు, మీకు బోర్గా ఉండదా పాపం? మనం కూడా కొంచెం మసాలా వేయాలి. ఒరే, మా అమ్మ నాన్న మాకు టీవీ సెల్ ఫోన్స్ కొంటున్నారా? ఇక్కడ మేము మాట్లాడితే అక్కడ వాళ్ళకి కనపడతాం, అక్కడ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాకు కనపడతారు. దాంట్లో నుంచి కిస్సులు కూడా ఇస్తారు. కావాలంటే నేను స్వీట్లు కూడా ఇస్తారా? ఎస్, ఇండియాలో ఈ సెల్ ఫస్ట్ టైం కొంటుంది మేమేరా? వీళ్ళ కటింగ్ ఇవ్వాలకా? మా అక్క నేను రావడానికి మా డాడీ మాకు మినీ హెలికాప్టర్ కొంటున్నారు. అది డైరెక్ట్ గా మా మేడ పైన దిగిపోద్ది. నేను మా అక్క రోజు కాన్వెంట్ కు వచ్చేస్తాం కదా, అక్కడ మా అమ్మా నాన్న మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. అందుకే మా మ్యూజిక్ వాల్ పక్కనే చిన్న కాన్వెంట్ పెట్టాలనుకున్నాను రా. యువర్ మమ్మీ డాడీ ఇస్ రియల్లీ గ్రేట్. యా గ్రేట్. ఒరే చింటు, ఎందుకురా వాళ్ళ దగ్గర అన్నబద్ధాలు చెప్పావు? మనల్ని అంటే ఊరుకోవాలా? అందుకే ఇచ్చా కలర్. ఏమైనా నువ్వు అన్నది నిజమై అమ్మా నాన్న అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదిరా? చాలా హ్యాపీగా ఉంటుంది అక్క. చింటూ, మనం పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఊళ్ళో ఉండగానే అమ్మా నాన్నలతో రేపు నీ బర్త్డే పార్టీ గురించి మాట్లాడేద్దామే. అలాగే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధి ఉందా? దీపాలు పెట్టే వేళ ఆ మగుడు పెళ్ళాలి ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాటం వేసుకుంటుంటే టాపీగా కూర్చున్నావా? ఏదో వాళ్ళిద్దరు కూర్చే కూతుల్ని నాలుగు క్యాసెట్లు చేసి అమ్ముకునే వ్యాపారత్తున్నే. విజయవాడ రబ్బీపేట సెంటర్ లో మీ కోడలు 30 అడుగులు కటౌట్ నే పెట్టలేదు, ఆవిడ ఫ్యాన్స్ పెట్టారు. అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుళ్ళిపోయి పిల్లంతో గొడవ పడితే దానికి నేనే బాధ్యున్నామా? ఎంఐ రెస్పాన్సిబుల్? సీ మై ఫేస్ అండ్ టెల్ టెల్. నువ్వే కుషో చేయకు. ఫ్యాన్స్ దాని కటౌట్ పెట్టారా? నీకు డబ్బులు ఇచ్చి ఆ లబ్బిపేటలో ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది, ఆ ఫోజు పేపర్ లో వేయించింది. ఇదంతా అది చెప్పింది, నువ్వు డిజైన్ చేసావు. డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట కనుక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించేవారు కాదు. చేసిన అన్ని అక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తాను. సార్, మేడం. ఏయ్, నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. యు డోంట్ టాక్, డోంట్ టాక్, డు వాట్ ఐ సే. చూడండి మేడం, నేను ఇక్కడ ఉండటం లేదు, మా అక్కింటికి వెళ్తున్నాను. నాకు ఏ ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడికే కనెక్ట్ చేయండి. నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు. మేడం, సారీ, ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే మేడం. ఎరా, ఈ ఊళ్ళో ఎంత మంది పాడటం లేదు,
కావాలంటే వాళ్లతో బేరాలు ఆడుకో. వీళ్ళిద్దరిని వదిలే, ఇక మీదట నువ్వు ఇంటి ఛాయలకు కూడా రావద్దు. రావద్దండి. అలాగమ్మా, మీ అబ్బాయి పీకులో ఉండగా 25 అడుగులు కట్అవుట్ లక్డీగా పూల్లో పెట్టాం. ఇప్పుడు మీ కాల్ టాప్ లో ఉంది. 30 అడుగులు కట్అవుట్ లబ్బిపేటలో పెట్టించింది నేనే. ఎవడు క్రేజ్ లో ఉంటే ఆరు క్యారీ మోస్తాం. ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నాడు, వాడికి ఒక కుక్క ఉంది. అది సచ్చిందే అనుకో, ఊరందరూ వచ్చి ఆడి ముందు ఎత్తి కుక్కకు దండలేసి పోతారు. అది సారే పోయాడు అనుకో, పోయిన వాడితో ఉపయోగం ఏముందిలే అని ఒక్కడు కూడా రాడు, కుక్క కూడా రాదు. ఇది సొసైటీ స్టైల్. సార్ మీ స్టిక్ ఎక్కడే ఉంది? థాంక్స్. మౌళమ్మ గారు, ఈరోజు 16వ తారీఖు దశమి గురువారం, పాప పుట్టినరోజు. కిందటి పుట్టినరోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవ పడి గుడికి రాలేదు. ఈసారైనా ఫ్యామిలీ మొత్తం వస్తే అర్చన చేయించేస్తాం. నా పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు. లాస్ట్ పుట్టినరోజుకి అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారు, ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. నా పుట్టినరోజు ప్యాంటు ఇంకెప్పుడు చేయొద్దు. ఊరుకో అక్క, పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది? నీ బర్త్డేకి అమ్మ నాన్న రావాలి, అంతే కదా. చూడు రప్పిస్తా. ఎలారా ఐడియా? ఏంట్రా ఇది? అమ్మా తడిగుడ్డ తీసుకురామ్మా. నన్ను నన్ను చేయి కోసుకున్నావా? అలా చేయకపోతే అమ్మ నాన్న రారని. పెనివిటి చింటూ, హలో ఏంటి బాబుకి చేయి తగ్గిందా? మై గాడ్. అలాగా నిర్మలా, చింటూ చేయి కోసుకున్నాడట, బాగా లోతు తగ్గిందట. పెద్దవాడు ఫోన్ చేసి స్పెషలిస్ట్ అండి. ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి. ఇది డాక్టర్. సో ఏం చేసినా ఇంట్లోనే చేయాలి. డబ్బున్న వాళ్ళింట్లో చెయ్యి గట్టి అయినా బైపాస్ లెవెల్లో ఆడవర్ చేస్తారు. జరుగుతుంది సార్, అందరూ బిజీగా ఉన్నారు సార్. ఆల్రెడీ చెయ్యి హ్యాంగ్ అయింది సార్. ఓకే సార్, ఇంజక్షన్ పేరేంటి? బాగానే చెప్తారు సార్. ఒకరు కాళ్ళు పట్టుకున్నారు సార్, ఒకరు చూపుతారు సార్, ఒకరు ఇంజక్షన్ చెప్తారు సార్. ఎవరిథింగ్ సార్? ఒక నిమిషం సార్, బీపీ ఎంత? 145/80 సార్. వాళ్ళ హాస్పిటల్ నార్మల్. పెన్విటి, అక్క కోసం నువ్వు చేయి కోసుకుంటే అమ్మా నాన్న నిన్ను పేషెంట్ అని చేశారా వీళ్ళని పంపించి? చెప్పాను కదరా చింటూ, నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని. నేను బ్యాడే, అందుకే అమ్మా నాన్న రాలేదు. నేను చచ్చిపోయినా రారేమో. పెన్విటి, డియర్ స్టూడెంట్స్ డే పేరెంట్స్ డే ఫంక్షన్ ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి. ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు. చింటూ, అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా, మనం పేరెంట్స్ డేకి రమ్మంటే వస్తారా? అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే. మరి ఎలారా ఐడియా? గుడ్ ఈవినింగ్ డాడీ. హే, గుడ్ ఈవినింగ్ భవాని. చెప్పేది వినవే. గుడ్ ఈవినింగ్ మమ్మీ. చింటూ, ఏమిటి? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ. ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం? రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే, నువ్వు రావాలి డాడీ. పేరెంట్స్ డే? అవును మమ్మీ, మనకు మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా, పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్క డాడీని పిలవడానికి వెళ్ళింది. డాడీ పాటలు అంటే అందరికి చాలా క్రేజ్. డాడీకి బోల్డ్ంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. డాడీని స్కూల్కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను. కాదు, మమ్మీయే క్రేజ్ అని వెళ్ళాడు. అంటే ఫంక్షన్ కి ఆయన వెళితే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికా? అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలరిచ్చి నన్ను ఫూల్ చేస్తాదన్నమాట. రే, నేను పేరెంట్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాను. ఫంక్షన్ కి నేను వస్తాను. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. హాయ్ మిస్టర్ గారు, బాగున్నారా? మీ పిల్లల ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టుంది. అవునండి. నా లేటెస్ట్ ఆల్బమ్ విన్నారా? ఏంటండి, చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి. అండ్ ఐ యామ్ ఆన్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, అలాగా
అందువల్లే ఈ మధ్య చాలా బిజీ. డియర్ పేరెంట్స్ వెల్కమ్. ఈరోజు ఇంతమంది అమ్మా నాన్నల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హలో, మీ సెల్ ఫోన్స్ బిజీగా 24 గంటలు అరుస్తూనే ఉంటాయి. మా కోసం వాటన్నిటికి ఓ అరగంట విశ్రాంతి ఇవ్వండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్స్. ఇది మీరిచ్చే లాలీపాప్స్ తిన్న మా సంతోషం కాదు, మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు, జూ పార్కుల్లో చేసే కేరింతలు కాదు. అమ్మ పక్షి నాన్న పక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కి పడ్డ పిల్ల పక్షుల ఘోషే ఈ ప్రదర్శన. కలిసిపోయారు కదా, హాయిగా పడుకోండి. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ చింటు. చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. థ్యాంక్స్. అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయినా నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దాన్ని పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? వడలు తీసే. నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాక్టైల్ లేదు, పిచ్చికాయ లేదు, నోరు వెయ్యి. పబ్లిక్? మన ఇద్దరేసే ఎప్పుడు పబ్లికే. లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్య కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరేపాకుడు కూడా చెప్తావు. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్, ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది కాబట్టి హిస్ గ్రేట్. నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పెళ్ళాలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎంఓ, ఇక్కడ పి. మనీ, పవర్, మొగుడు, పెళ్ళ. బాబు, ఎంపీలు గింపీలు వద్దు నాయన, వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికి కరెక్ట్, లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ యువర్ ఇన్ఫీరియర్. నాకు ఇన్ఫీరియారిటీయా? yes. What do you mean? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికి ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి, మా ఆయన గారికి ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారు సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. పనోడివి పనోళ్ళ పడు. నువ్వు పెద్ద ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరా చెప్పు. నువ్వు పందరమే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసావన్నా. నీలాంటి గిలగచ్చు కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే సారు పరువు పోయింది. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 డేస్ లోనా? ఒక్కడే చాలా.
కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు నాలుగు రోజులు పేపర్లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోనల్ కూడా తాగాం. బామ్మగారు బ్రహ్మదేవుడు వాళ్ళ మొగానట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరు గురించి కదమ్మా, ఈ పిల్లలిద్దరు గురించి అని. వాళ్ళిద్దరికి విడాకిలిపింది విడగొట్టేటం ఎలాగో ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు, ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు, వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి, నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలు అనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో. ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోకుండా కాపాడు, ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవకుండా చూడు తండ్రి. అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా? మమ్మల్ని ఇద్దరిని చిరొగ్గరు తీసుకెళ్లిపోతారా నానమ్మా? లేదమ్మా లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇదంతా నేను చేసిన తప్పురా, వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్లకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు, ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు, అసలు పెళ్లే వద్దన్నాడు. వాడా మూడు ముళ్ళు వేస్తే దంపతులిద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది, చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశు బట్టలు నిండుకావెళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులు వచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె చల్లు మంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప పొరపాటైపోయింది, వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఇదిగో పంతులు గారు, నేను ఊరు వెళ్తున్నాను, రోజు పూజ చేస్తుండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరు వెళ్తున్నానమ్మా? మన ఊరికేరా, అక్కడ మా తమ్ముళ్ళాడు మీ మిలిటరీ తాతయ్య, అతన్ని తీసుకొస్తాను, అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. ఆరు తీసుకోండి అమ్మా. సైలెన్స్ చిల్డ్రన్. ఈరోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్, వరల్డ్ ఫేమస్.
ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్ కేర్న ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా, అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే. కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మా నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్ 50, 20, 10, 5, 7, 50. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చెప్పును ఖర్చైనా మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావలసినవన్నీ తీసుకొచ్చావా? ఏమో అమ్మకు తెలుసు. త్వరగా సర్దే, త్వరగా చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా, దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అప్పా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్నకు గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్ స్టార్ట్ చేద్దాం. కమాన్. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఎక్కడికెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది ఏది? అది మీ అమ్మగారు వాళ్ళ మిలిటరీ తమ ఇంటికి వెళ్ళారు కదండి, పిల్లల్ని ఆడత తీసుకెళ్ళుంటారు. తీసుకెళ్ళుంటారా? తీసుకెళ్ళారా? తీసుకెళ్ళారండి. అవునండి, తీసుకెళ్ళారు. మేము చూసామండి. ఈ ముసలాడు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో. చాదస్తాం. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్, అందుకే ఈ ట్రోఫీ మీ ఇంట్లో అందచేయమని ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పంపించారు. టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాంత్వా గణపతిగం భవామహే కవిం కవీనాభువస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్సన్వన్నోధవిస్సీద సాధనం.
విజ్ఞేశ్వరి, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి, ఆయన నూతిలో ఉన్నాడు. అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్నలా కాపాడతాడు. మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళుబావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు. మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా. మరి పాప్కార్న్ అది మానేస్తా. ఏమండి, మా అమ్మ నాన్న కేసు రేపే వాయిదా, విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికిచ్చి మా అమ్మ నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగం నాదే. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలముకి నేనే ఏలిక, నానో కర్త. ఆ దేవుళ్ళు కూడా నన్నే చేయలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసిన ఆపలేరు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజే అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పటం లేదు, మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరు దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలిముడు పందింది కదా, ఆయన వంతా ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. మూషిక, ముడుపు అందింది, బయలుదేరు. సరే గానీ రేపు పొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా? ష్యూర్. నేచురల్ కలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను శంపగరే బాబారే. ఏంటి అటార్చు? నేను కాదు, అది పులి. సింహము పులిరా? సింహము. పందికొచ్చింది కాదురా పిల్లరా. ఇంకా నువ్వు కోర్టులో నిలబడే వాళ్ళు పడుకునే. హలో, నేను చింటూ వాళ్ళ ఫ్రెండునండి. ఈరోజు కోర్టులో వాళ్ళమ్మ నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదేంది మరండి, మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. మేమిద్దరం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి. 200 అవుద్ది. మనం ఇక్కడికి వచ్చినట్టు. అదేంట్రా వాళ్ళిద్దరు విడాకుల విషయం? తీసుకొచ్చిన విషయం మర్చిపోతే ఎలాగక, నీకు మతి మరపు మరీ ఎక్కువైపోతుంది. కమాన్ ఫాలో మీ. అలా రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బెటాలియన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యూ. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ, విడాకుల ఫెస్టివల్ కదా ఇక్కడ. ఎవరు ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరూ రా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏజీ, పర్మిషన్ లేకుండా ఇంటర్ఫేర్ అయితే బాంబు మింగిస్తాను. ఎస్ ఎస్. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం
రోజుకొకసారి విడాకులు తీసుకున్నంత గొప్పగా డెవలప్ అయిపోయాం. నీ సంగీతంలో సరిగమలు, కానీ నీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, అపశృతుల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. జుట్టుకు నిప్పంటించనంటే బాల్డ్ హెడ్ బాంబులా పేరిపోతే. షట్ అప్. ఇంతకి పిల్లలేరు మాయా? అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. నేను అడిగేది నా పిల్లల గురించి. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావు కదమ్మా. నేనా? నేను తీసుకెళ్ళలేదే. తీసుకెళ్ళదా? ఏమయ్యారు? రెండు రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. అయ్యయ్యో, దూడెక్కడుంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కూడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. రెండు రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంటు అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకవచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడుగా తెలియజేయాలా, అసలు చెప్పలేకూడదా? ఇఫ్ యు ఫీల్ దట్ యు డిస్టర్బెన్స్, టెల్ మీ. అక్క ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలే? ఒరే తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరే మనం తెచ్చుకున్న డబ్బులు ఎన్ని అయిపోయాయి? మనం ఇంకా చాలా తీర్చాలి. నా కోసమే ఈ కొండలు పుట్టాయి, అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ ఏడు కొండలు నా ఇల్లు. ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి, మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి, కుండీలో ముడుపు కూడా వేయాలి, నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తాం. చీటీయా? నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా, అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసులు వాడికే వడ్డీ ఇస్తారన్నమాట. పదండి. ఇదే మా ఇల్లు. మీ ఇల్ల? అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు, పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది, అందరికీ ఎంకరని ఉరికి చూపిస్తావా? అసలే మనకి ఎంతప్పుంది, కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరాను, నిలువుదోపిడి అనే నిండా ఎప్పుడు పోయాను?
ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీటి తలనీలాల సంగతి చూద్దాం. కళ్యాణ కట్టుకు వెళదామా? తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు. వెళ్ళండి, కూర్చోండి. మనవాడే, ఇదిగో పాపకు మూడు కత్తెర్లు, బాబుకు మొత్తం తలనీల. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి, ఘాటు పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా, భక్తులకి ఎంకన బాబు దేవుడు, మాకి కత్తే దేవుడు, దీనికి మాట రా. నేను ఏడుకొండవాడ వెంకటరమణ. గోవింద 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 అనుకోమ్మా. గోవింద 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 నువ్వును గోవింద 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 గోవింద. నా బ్యాగ్ కూడా వేసేసా. నా బ్యాగ్ కూడా వేసేస్తా. అరే రే, అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువ దోపిడీలు అంటే చాలా ఇష్టం అంట, అందుకనే అన్ని వేసేసాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు, మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే. పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేశారు, వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి ముక్కులు కావు, అప్పు. మనం కుబేరుడి కప్పు, భక్తులు మన కప్పు. అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని, ఈ హుండి నాది, నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రయత్నించు. అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే, కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు? వెయ్యి పెడు. ఏడు కొండలాయనా, ఈ కలిరాతు నీకే వేయించాడు శంకర. స్వామి, అసలు దేవుళ్ళకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు, ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు, అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా, అదే కలి వైపరీత్యం. ఏంటా గారు? తోమాల సేవకు వేళైంది, భక్తులు ఎదురు చూస్తున్నారు. అది కాదు సార్, కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం. అంతవరకు ఎవరైనా చెప్పినా నేను విన్ను సార్. చిల్లి కవ్వకుండా ఆవిడకి వెళ్ళ సార్, ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు. పోండ్రే, మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు? కోర్టు ఏపిస్తావు నో, కేసును ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి. మీ క్యారెక్టర్స్ లాగే మీ నోర్లు కూడా కప్పు కొడుతున్నాయి. ఏం ఫెస్ట్ పడతారు మేము? పిల్లల ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మీదకి వినిపించాలి. కమాన్ బ్యాంక్ భద్రాచలం దేవుడు కొండ మీద, ఆనవరం దేవుడు కొండ మీద, దేవుళ్ళు అందరూ కొండ మీద ఎందుకున్నట్టండి? కాదండి, దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు. అందరూ భూమి మీదే ఉండేవారా? అవును, మనం పాపాన్ని ఎక్కువ చేశాం,
బరువు ఎక్కి భూమిలా కింద దింపింది. దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. లాంచ్ టికెట్ రేట్ ఎంతండి? పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి, తిరుపతి నుండి లారీలో వచ్చామండి, చీటీ ఇస్తామండి. మేము తిరుపతిలో కూడా ఇచ్చామండి, తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు, గీటీ లేదు. ప్రతి వాడికి నామాలయ లాంటి అంటే యానకరం అయిపోయింది. ఎక్కడో డబ్బులు లేవు, నేను ఎక్కడో డబ్బులు లేవు. అక్క నా కాళ్ళు కాల్చునే అక్క, నా కాళ్ళ మీద ఉంచారా? నీ కాళ్ళు కాల్తే అక్క పర్వాలేదురా. చూసావక్క, మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడిగంటను మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. ఆయనకేరా, రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాసుని కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకేనా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. అబ్బే ఏం లేదు, ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి, లేడి పాదం పక్కనే రాములూరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములూరి పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఈ కసరకందులు మన రామన్న స్వామి మీద నిందలేసినారు, ఈళ్ళకు పన్నశాల చూపిస్తావేంటి? ఆగాగు లచ్చను దొర, కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం శిరశిరం అంటదిలే. ఏం చెంచు, వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోళ్ళ మాత్రం కుయ్యరా? మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొర, ఆయనకి తెలియదు ఏమీ ఉండదు. అవును గాని జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు? ఊరుకోదరా, పసికూనల దగ్గర పెద్ద మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం. అసలు తప్ప ఆయనది కాదు, ఆ లక్ష్మణుడిది, ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేడమేనా? ఎవరైనా చుట్టాలు ఇంట్లో పెట్టచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్లి సీతమ్మకి సపర్యాలు చేయొచ్చుగా. అంత కాక దొరా, దొరా నువ్వు భద్రాచలానికి దొర అన్నారు కదా, మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు, అందుకని గుడికి చీటీ రాసివా? అవును దొరా, మేము కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం, ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు తిరుపతయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య దొరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు, రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ వడి చేర్చు, పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది బాగుంది. మా దుర్గక్క గుడికి వెళ్దాం, పదండి. స్వామి, మన ముడుపు మనకు అందింది, వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏమాలోచించారు? వాళ్ళ ఎడబాటు కలి వైపరీత్యం, దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను, మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా, ఆ బాధ్యత నాకప్పగించు, ఉడతాభక్తితో నిర్వర్తిస్తాను రామయ్య.
వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి. ఈ పిల్లల పుణ్యమా అని ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి. నేను వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్లిరానే రామయ్యా. వెళ్ళిరా. మనం తయారు చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఫైల్ మేజిస్ట్రేట్ చూశాడంటే వాడేంటి వాడు బాబు అయినా ఇస్తాడు విడాకులు. నా ఫైల్ అంతా కొట్టేసింది. ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి 10 డేస్ పట్టింది. మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో 10 డేస్ పడుతుంది. మళ్ళీ కేసు వాయిదా పడినట్టే. పుడతా నిన్ను పంపించిన పుడత ఎవరో చెప్పు చెప్పు. రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ. ఎవరు మీరు? సమాజాన్ని దారిలో పెట్టాలనుకున్న వాళ్ళం. సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్ట దారి కట్టం పడ్డారే. లంకలో నా రాముడు రావణాసుని చంపాక కూడా ఇంకా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బతికే ఉన్నారా రామా? ఇంతింత నామాలు పెట్టుకునే రామాయణం గురించి మాట్లాడకపోయా. రాముడు రావణాసుని చంపింది తన పెళ్ళాం కోసం కానీ ప్రజల కోసం కాదు. మాకు కావాల్సింది రామరాజ్యం కాదు మా రాజ్యం. నువ్వు ఇటు నువ్వు నువ్వు ఇటు నేను ఆడుకుంటా. చూసి రమ్మంటే కాల్చి రావడం నాకు మొదటి నుంచి అలవాటేగా. అదుగో అదే మా కనకదుర్గమ్మక్క గుడి, ఇదే కృష్ణవేణమ్మ ఒడి. స్నానాలు చేద్దామా? జై శ్రీరామచంద్రమూర్తికి. నన్ను లొంగ తీసుకోవాలని పిల్లల్ని ఆయన కిడ్నాప్ చేశారేమో. నా నోటితో ఆ మాట అనలేనమ్మా.
అమ్మా నువ్వు మహాలక్ష్మి, నిన్ను కాదన్నాడా డబాల్. నీ పిల్లల్ని నా నరాలు వలైనా పని వెతికి తీసుకొచ్చే పూచి నాది. అంత కటింగ్ ఇస్తున్నావు, వాళ్ళిద్దరు సెపరేట్ అయితే నీకొచ్చే బెనిఫిట్ ఏంది? వాళ్ళిద్దరు కలిసి ఉండే సాంగ్ అవుతారు, మనం పాడమన్న పాటకు రేట్ ఎక్కువ అడుగుతారు. వాళ్ళు విడిపోతే వీక్ అవుతారు, మనం అడిగిన రేటుకే పాడతారు. పిల్లల సెంటిమెంట్ తో మళ్ళీ కలిస్తే సెంటిమెంట్ తో మనం దెబ్బ కొడుస్తాం. రెండు రోజుల నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు, కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉంది. ఒకటి చెప్పవేక్క, దేవుడు పూజ చేయడానికి కూడా సినిమాల టికెట్లేంటి? దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటారా? భక్తులు కాకపోతే ఎవరిస్తారు? అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా? ఊరికో కొండ ఎందుకు? పాపం గాంధీ తాత చూడు, కొండెక్కలేక బొమ్మైపోయాడు. అలా పరిగెడుతున్నాడు. సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయన. ఆ బుక్ లో ఏముంది? భగవద్గీత శ్లోకాలు బాబు. సరే, ఎవరు కొండ దిక్కుండా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి, ఎవరిని విడిచిపెట్టద్దు. అమ్మో, గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టారు. ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి వెళ్ళాం? ఈ రాత్రి గుళ్ళోనే నెక్కేసి పొద్దుంటే మూవ్ అవుదాం. ఏంటండి గొడవ? అమ్మవారి ముక్కు పడకపోయిందమ్మా. అమ్మో చూడక్క, అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు విడివిడిగానే ఇచ్చారు, కలిసి ఇవ్వలేదు. అమ్మో, అది చూసి మనల్ని ఎవరైనా గుర్తుపట్టి ఇంట్లో అప్పచెప్పేస్తే మన ముడుపుల యాత్ర ఆగిపోద్ది. ఐడియా, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు, బట్టలకు మట్టి ఎలా దొరలాలి. ఈ మసి రాసుకో. రా కదుర్లు, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. ఒరేయ్, మనం ఆనవాళ్ళు దొరకమంటావా? మారిపోయామే. ఒరే తమ్ముడు, నీ కలత్తం పగిలిపోయిందిరా. పగిలిపోతే ఇంకా మంచిది, మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో. టెస్ట్ చేద్దామా? ఈ పేపర్ లో వేసిన పిల్లలు ఎవరండి? ఎక్కడున్నారో ఏంటో. అమ్మో, పోలీసు. పోలీసులంటే భయపడతాడేంటి? చూసా అక్క, అతను మనల్ని గుర్తుపట్టలేదు, ఇంకెవరో గుర్తుపట్టరు. యా 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 యా. ఉడుపు ఇవ్వాలని ఒప్పుకుంటూ వస్తే ఎలా? దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకు పసుపు, మనకు కుంకుమ. మా దగ్గర డబ్బులు లేవండి. అయితే ముడుపు చెల్లదు. పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత కథలు మహిమలు వినాలి. అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది, లేకపోతే మొక్కు తీరదు. ఎలాగక్క, అమ్మవారి ముడుపు తీర్చలేమా? తమ్ముడు ఎవరు గొడవలో అడుగున్నారు, ముచ్చేదంట, ఇది కొట్టేస్తే ఆడ రాదు. పూలండి. పూలు తల్లో పెట్టుకుంటారు, నువ్వు పేపర్ లో పెట్టుకెళ్తున్నావు. దేవుడు పూలండి, మా ఇంట్లో దేవుడికి పెడదామని. ఐసీ, బూట్లతో లోపలికి వెళ్ళకూడదు, నాకు కూడా రెండు చెవులు పెట్టుకుంటాను. ఇవి పూల, ఇంకేమేం తీసుకెళ్తున్నావు? పొరపాటు అయిపోయింది, పిల్లలకు ముడుపుల గురించి అనవసరంగా చెప్పాను. అసలు నీకు బుద్ధి ఉందా? ఇవన్నీ పిల్లలకి ఎందుకు చెప్పావు? ఎస్, ఇన్ఫర్మేషన్ దొరికింది, వెంటనే పిల్లలు క్యాచ్ చేయాలి. ఏ చరిత్ర ఉన్నానంటో అక్కడ నేను వస్తాను రా. వీళ్ళ మోటలో పెడితే పొద్దునే గుడి బయట తీసుకోవచ్చు, ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలు అవుతారు. మన సేపు
శ్రీశైల భ్రమరాంబికా చెల్లి, ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పుడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా, అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది? ఈ రాత్రి 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతి ఆకాశలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్క. ఏంటి శ్రీశైల భ్రమరాంబికవు, నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు. వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కు పుడకా దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, మాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, మా చేత వ్రతం చేయించడం లేదు, మాకేమో తెలీదు. అమ్మా నాన్న ఏమయ్యారు? ముడుపులు అందుకో అమ్మా. వాళ్ళిద్దరు విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి. పూజ చేయించమ్మా. ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా? ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని, నేనున్నానుగా. నీకు మంత్రాలు వచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనకదుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. వినండి. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ల ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి. దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. పొలమారిందా శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదమేద్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తినడమేంట్రా? నిజంగానే ఆరగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం. ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా, తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. చెప్పకపోతే
అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? పుట్టుకతోనే అవిటిదై కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికొచ్చింది. చచ్చిపోవాలి, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకు ఏడుపు వస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందు చచ్చిపోతే వచ్చే జన్మలనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకిస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే, అభిషేకం చెయ్యి. భ్రమరాంబికా చెల్లి, నా ముక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు. కుళాయిలోనూ నీళ్ళు రావట్లేదు. శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు లేవు. నువ్వే చెప్పావు కదరా తిరిగి వెళ్లేసరికి 50 రూపాయలు మిగులుతాయని. నా బడ్జెట్ దెబ్బతిందే. ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలరా? నేను ఎక్కడికన్నా వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొస్తాను. నువ్వొద్దురా, నేనే వెళ్తాను. నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లాన్ని, నేనే డబ్బులు సంపాదించాలి. నువ్వు ఇక్కడే కూర్చో, ముడుపులు జాగ్రత్త. జాగ్రత్త రా చింటూ. అలాగే. ఇదిగో బాబు, విజయవాడ నుంచి వేరువాసనం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొలి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా, ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులు అయిపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకులు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులు అయ్యి తోకలొస్తాయి బాబు. ఇది దైత్యమైన బాబు, అందరు ఇష్టడే. కలకత్తా కాలి పిచ్చి పిచ్చి రేనేవాలి, ఒప్పూరి, గౌతమ్ పూరి, అంబరీష్ పూరి బాబు, ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. మీలో ఎవరైనా వచ్చి దీన్ని దింపగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు? దిగు. 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 అర్రే దిగా. నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ సౌందర్య దిగమ్మా, రామ శిలకమ్మ అంజల జాబి దిగమ్మా, రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ పూర్తిగా దిగమ్మా. అతి చిరంజీవే కాళికా. ఇదిగో బాబు, ఇది మామూలు దైత్యం కాదు బాబు, చాలా పవర్ఫుల్ దైత్యం. ఒక ప్రేమించిన అమ్మాయి కానీ కడితే వెనకాలే కుక్కపిల్లలా తిరుగుతుంది, ఒక భార్య భర్త కడితే పక్కింటి ప్రాంతం పడిలా కనపడుతుంది, ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎంకి ఆస్కారం అవడొచ్చే ఆస్కారం ఉంది బాబు. దీన్ని పడాల ముంచి కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేవల ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ ఏం పాట పడుతుందో తెలుస్తుంది బాబు. ఈ దాయిత్ని నా రగతంలో ముంచి ఇస్తే
మెగాస్టార్ చిరంజీవి ఫర్లో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు, నా బచ్చాకలు ఉచ్చాగట్టు చెప్పిస్తా, అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అరే ఖాన్ కురవడేరా వాడికి దోశ నవ్వుతున్నారా? నవ్వుతున్నారా? పారిపోయి పారిపోయా. అరే ఈ గులుగ సాయిబుగా పరుని కాల్చారా తుమ్సాలా. అయ్యో చావండి, మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి, నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చగా, ఇగో ఆ బొట్టకి రెండు కన్నాలున్నాయి, దాంట్లో చూసి చెప్పి గుడికొచ్చిన వాళ్ళు మోళీ దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తంపడ లేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు, ఇలాంటి మోళీలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిన దాన్ని అనవసరంగా మోట్లో పెట్టాను, దొరకని చెప్తాను. ఇదిగో బాబు ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా, మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా తెప్పేస్తుంది బాబు. దీంట్లో ముసక్ లేదు, జగ లేదు, హుగ్లి లేదు, హుక్తా లేదు బాబు. ఇది దళిత మహిమ బాబు, మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. ఒకటి రెండు మూడే బాబు, అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు, ఒకసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్ప బయటికి రా. వచ్చా. ఈ బాబు ముద్దు మీద ఏముంది? మీసం. చేతిలో పొడుక్క ఏముంది? కర్ర. ఎలా చెప్పావు? దాయిత్వ మహిమ. ఆ పక్కన ముసలాడు ఎవరు? వాళ్ళ అక్క. ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళు అంటే పిచ్చి ముడుపులు కడుతుంది. చాదస్తుపురాలు. తమ్ముడు తమ్ముడు ఒక తాయిత్తులు తీసుకోరా. మిలిటరీ వాడు, మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు, అందుకే అలా అరుస్తున్నాడు. చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? ఐ వోంట్ లీవ్ యూ, ఐ విల్ టెల్ యూ లెసన్. యూ సార్, ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట లైన్ లో అని చెప్పాడు నాకు. ఇస్ ఇట్? మన పిల్లలు ఏంటారు? పెట్టాలి నాకు భేటీ లేదు, బేటా బదులు భేటీగా వచ్చావు. అవును కనిపించింది, చూసి చెప్పమన్నాను, కనపండి. వాడు జాతకాలు చెప్పావు. తాయిత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, శ్రీశైలం వెళ్తున్నా కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు బేటి వెళ్ళు. గీతేరావు. ఓం నమ శివాయ. ఐడియా ధర్మం 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 అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగా ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంటరా, ఒరే కితగిదలు పెడితే ఆడే కదులుతాడరా. నేను కదిలించినా? కదిలించలేవరా, 100 బెట్టు. 200 కోసం పని కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడ పెడితే ఆడే కదులుతా ఉంటాడరా. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ ఐ కాంట్ బేర్ ఇట్, ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్, ఐ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాతరం, పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు, ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోతుంది. డోంట్ టచ్. ఒసి ముసలి, పిసింగ్ గుట్టు ముసలి. ఇలాంటి మారు వయసులోనే మన పిల్లలు ఉండొచ్చు, ఎత్తుకుందాం పదండి. అబ్బా బ్యాంకింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అన్నమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగాలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకుని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్రంట.
అయ్యి బాబాయ్ మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులు అంటే గుర్తొచ్చింది, అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపుకాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు, పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చలేవను, వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిది ఇలాగే ముడుపులు కడుతుంది, వాటిని తీర్చడానికి పిల్లలు ఇంట్లోంచి పారిపోతారు, వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు ఊరు తిరగాలి. అవి స్టాప్ తీసుకొచ్చా సార్? ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు? మా పిల్లలే, స్కూల్ ఫస్ట్ ఊరు ఫస్ట్. నేను రెండో పిల్లలు చేసుకుంటా అన్నాను, అలాగే పారిపోయారు. ఓ ఐ సీ, మా పిల్లల పొజిషన్. మీ పిల్లలు కూడా పారిపోయారు? యా, రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి, మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసా? ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్, లెట్ అస్ మార్చ్. అదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. కమాన్ ఎప్పుడు తింటే నీకు. త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లీరాలు ఇస్తామని మొక్కుకున్నాం, త్వరగా వేసుకోండి రా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకుని పసుపు బట్టలతో ఉన్న మా ఫోటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేం చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. సూసైడ్ చేసుకుంటాం, జాగ్రత్త. చిచి, మీ కర్మ, ఇవన్నీ తీసుకెళ్లి పాతాల గంగలో పడేస్తాను, అప్పుడు గానీ మీకు బుద్ధి రాదు. ఏమండి, పడేయకండి, ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది, ఇవి మా దగ్గర లేవు, మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి. హిరణ్యం విందేయంగామస్వం పురుషానహో అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్వయే శ్రీర్మా దేవీ సుధాం కాంసోత్స్నాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోప. భ్రమరాంబికా చెల్లి, ముక్కు పుడక వచ్చింది, తీసుకో. నీకీ ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది. నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం దీవించాలి. నీకు దాగమవుతుంది, పాతాళ గంగలో నీళ్లు తాగు. ఆ లెటర్ మీకు ఇచ్చా కూడా ఇంకా పిల్లల ఆచూకీ తెలియలేదంటే ఎలా సార్? సార్ అది కాదు సార్, జస్ట్ ఇమాజిన్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. జస్ట్ మినిట్ సార్. ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదండి, రండి సార్ కూర్చోండి. వాళ్ళు వింటున్న పాట మొన్న పేరెంట్స్ డేకి మీ పిల్లలు పాడిందే సార్, ఆ పాట అంటే మా పిల్లలకి చాలా ఇష్టం.
మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదు అనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చెయ్యాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ, అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తులసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి మూడు నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏమా ఒళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవిప్పించండమ్మా. నిలబడుకు. యావయ్యో ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటి అమ్మయ్యా, నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నిలబడుపు చూసి ఆవిడ మొహం చూడ ఇష్టం లేక. చూస్తే ఏంటి? బిడ్డలకాననే గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్లమ్మట తెరవేసిన ఒంటి పిల్లలు రాకసలంటే ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్మం కథలో విన్నాను. పాపా ఎందుకేడుస్తున్నావు అమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరావండి, షిరిడి వెళ్ళాలి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడు కనపడటం లేదు. ఆడి దగ్గర డబ్బులు లేవు, ఆడి కంటత్వం కూడా పగిలిపోయింది. ఆడికి చాలా భయం అండి. చూడమ్మా, కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా ఇద్దరికి టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరమ్మా. మరి మా తమ్ముడు? ఎవరి ప్రయాణం వాళ్లదేనమ్మా, బాధపడి లాభం లేదు. ఈ గురు పౌర్ణమి దాటితే మళ్లీ పౌర్ణమి దాకా బస్సు. వెళ్ళమ్మా వెళ్ళు. నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరమ్మా. చూస్తున్నాయమ్మా, అందుకే వాటిని తోలుతున్నాను. కోడిపిల్లలా? ఏవి కోడిపిల్లలేవి తాత? నువ్వు ఒక కోడిపిల్లవి, ఆ మనిషి ఒక కోడిపిల్ల, ఈ ఆవులు కుక్క పిట్ట అన్నీ కోడిపిల్లలే. భూమి మీద పుట్టిన ప్రతి జీవి కోడిపిల్లనమ్మా. వాటిని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడా సైతాన్. అందుకే వాడిని అప్పుడప్పుడు బెదిరిస్తుంటాను. అయితే మా తమ్ముడిని కూడా ఆ సైతాన్ని ఎత్తుకుపోయాడా? ఏడవకూడదు. బాధలు కష్టాలు కన్నీళ్లు షిరిడీలో కనపడకూడదు. షిరిడీ వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. సమాధి నుంచే బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. తనని నమ్మిన వారిని, తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు. తన భక్తుల గృహంలో కష్టాలు కాని కరువు కాని ఉండనివ్వడు. మరి మాకి కష్టాలేంటి? కొందరు మనకంటే ముందే పోతారు. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు. మేమిద్దరం అమ్మా నాన్న కోసం బాబా ఎదుట బాబా కథ కచేరీ చేయాలని వచ్చాం. ఆడేమో కనబడటం లేదు. బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు. నీ గొంతుతో నువ్వు పాడు, ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు. వెళ్ళు.
ఒరే తమ్ముడు, ఏమైపోయావరా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుండున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. మీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్లిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు, నీకు అంతా మంచి జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా సిటీ బస్ ఎక్కించారా? అరే చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క, ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాని బుజ్జి గాని మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేను ఆడతాను. మీ తమ్ముడు దొరికాడా? నాకు ఇవాళ ఏమి తోచడం లేదురా, నాతో ఆడతారా? ఆడతాం. ఏమాట ఆడదాం? గోళీకాయలు ఆడదాం రండి. నాతో పరుగు పొందానికి వస్తావా? నేనే గెలిచాను. ఒరే, నాతో కుస్తీ పడతావా? అలసిపోయావా? ఓడిపోయావుగా. మీలాంటి వాళ్ళను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానరా. అదేంటి, మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను. మేం శబరిమలే వెళ్ళాలి, మమ్మల్ని కొంచెం పంపించవు? నేనెందుకు పంపించాలి? నా కోసం వచ్చారా? మీ అమ్మ నాన్న కోసం వచ్చారు. వెళితే వెళ్ళండి, లేకపోతే ఇంటికి పోండి. శబరిమలై వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు. వెళ్ళిపోండి. వెళ్ళలేరు, వెళ్ళలేరు, వెళ్ళలేరు. నాన్న అయ్యప్ప, నీ ఆఖరి ముడుపుకి ఓ అవాంతరం ఉందయ్యా. ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా ఆ బాబా కూడా తిరిగి ఉండడు. ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి. ఈ సింహం బాబా దగ్గరకు వచ్చిందనేగా. లేదండి, బామ్మగారు చేయి విరిగిందని. లేకపోతే ఆ ముడుపులో ఈవిడే తీసుకెళ్ళి ఉంటే పిల్లలకి బాధలు ఉండేవి కాదు కదండి. యు ఆర్ కరెక్ట్. ఏమైనా సరే, ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశాను. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు? పిల్లల కోసం కదరా. ఎక్కడికి వెళ్ళిపోయారో, ముక్కు పోడకి ఏమైందో. రే, మీలా ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించారా? మీరే కదా. ఏంటి స్వామి, చిన్న స్వాములతో గొడవ? మా పిల్లల స్వాములు కండి స్వాములుగా శబరిమల తీసుకొస్తానని మొక్కుకున్నాను. వీళ్ళేమో ఇరుములు కట్టుకోండి రా అంటే కట్టుకోవాలని గొడవ చేస్తున్నారు. మీరైనా చెప్పి ఒప్పించండి స్వాములు. అందుకేగా మేము వచ్చింది. ఈ ఏడు మాకు కన్నస్వాములు లేరు, మేము ఒప్పించి తీసుకెళ్తాం. వస్తారా స్వాములు? మా జీపులో తీసుకెళ్ళడానికి మీ ముగ్గురు దారి ఖర్చులకి. దారి ఖర్చు ఇగో స్వామి, 1000 రూపాయలు బట్టలు ఇరుముళ్ళు. అలాగే ఈ 500 ఉంచండి. ముందు జీప్ ఎక్కండి, పంబలో ఇరుముళ్ళు కడతాం. పదండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఐడెంటిఫై అవుతా ఉందే. అటాక్ క్యాచ్. నడిచి పాదయాత్ర చేస్తున్నాను గుళ్ళో. మైక్ దగ్గర మా పిల్లలు తప్పారని అనౌన్స్మెంట్ ఇస్తాను. వెళ్తున్నాను. అలాగా మైబీ గుసులు ఏ జరా మీరే వచ్చే వినయ్ దగ్గర నాకు హిందీ. స్వామి, ఆ పోలీస్ గొడవ చూసుకుని పంబలో కలుసుకోండి. అనౌన్స్మెంట్ స్వాములతో పని ఏంటి? ఇప్పటికే చాలా వాయిదాలు పడిపోయాయి. మా క్లయింట్ జీవితం మీద నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి విడాకులు ఇప్పించండి. నేను ఇంక భరించలేను. దీని పీడ నాకు లేకుండా చేయండి. ఈ డెవిల్ షాడో నా కెరీర్ మీద లేకుండా చేయండి. యు కాల్ మీ డెవిల్? యు బ్లడీ, యు ఇడియట్, డామన్ యు, హౌ డేర్ యు స్పీక్ లైక్ దట్ టు మీ, యు షేమ్లెస్ క్రీచర్, యు ఆర్డర్, యు ఆర్డర్. ఫర్ దిస్ ఆర్డర్ సిడీలో దొంగలు పట్టుకుంటే పిల్లలు శబరిమల వెళ్ళారని తెలిసిందంట. శబరిమల లేసర్ గారు ఫోన్ చేశారు, వెంటనే ఫ్లైట్ లో రమ్మన్నారు.
శబరికొండ ఎక్కేస్తున్నారు, బుడతలు ఎక్కేస్తున్నారు. వాళ్ళంటే కలిగెందుకు భయం? వాళ్ళు ముక్కోటి మంది ప్రహ్లాదులతో సమానం రా. వాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్, మహాభక్తి. వాళ్ళ ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు, చేరనివ్వను. లేగరా, అయ్యప్ప కొండకి లెగెత్తు. పాపం పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు. ఏం పర్వాలేదు స్వామి, ఈ ఎత్తు దాటితే గుడొచ్చేస్తుంది, మెల్లగా వెళ్దాం పదండి. అక్క, అయ్యప్ప ముడుపు నీరుముళ్ళో ఉందా నాయరుముళ్ళో ఉందా? నీరుముళ్ళోనే కట్టాం కదరా. అయ్యయ్యో, షిరిడీ నుండి మనల్ని జీప్ లో పంపించాడే, ఆయన చీటీ రాసి ఇవ్వడం మర్చిపోయానక్క. సరే బయలుదేరదామా? ఒక్క నిమిషం అక్క. కనిమల గణపతి భగవానే. సరేనమ్మయ్యప్ప. అయ్యో అరిష్ట స్వామి, 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 ఇరుముళ్ళు కింద పెట్టకూడదు. ఇప్పు సదురుకుంటా. ఇక్కడ విప్పకూడదు స్వామి, ఇరుముళ్ళు స్వామి సన్నిధానంలోనే విప్పాలి. ఇక్కడ విప్పితే మహాపాపం. పదండి స్వామి. ఇరుముళ్ళు పోయాయండి. ఎవరైనా చూసారా స్వామి? లేదు స్వామి. స్వామి ఇక్కడ కన్నా అక్కడే మంచిది. దేవుడు సన్నిధానం వస్తే ఎవరు కూడా ఉండదు. స్వామియే శరణమయ్యప్ప. ఒకసారి పోతే మళ్ళీ వచ్చేయడే. ఇరుముళ్ళు పోగొట్టుకోవడం అంటే ఏదో ఘోరం జరగబోతుంది. తిరిగి వెళ్ళిపోండి. స్వామిజీ, ఈ టైగర్ జోన్ హై వెరీ డేంజరస్. జావ్ జావ్, ఉదర్ జానే కో మనా హై, ఉస్ తరఫ్ సే జానా. జావ్ జావ్. అక్క, మనం చాలా తప్పు చేశాం. అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేశాం. అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేశాం. అమ్మా నాన్న విడిపోతారే. అవును, ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు. అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని మనం తప్పు చేశాం. అమ్మా నాన్నని విడగొట్టిన పాపం మందిరా. కోర్టులో అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే. ఐడియా, కోర్టు 10 గంటలకు కదా. అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది 10 గంటల తర్వాతేగా. ఇప్పుడు 9 అయింది, 10 గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మా నాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా. అవును, అదే మంచిది. ఎలా చచ్చిపోదారా? పక్కనే పుల్లున్నాయంటక్క, మనం వాటి దగ్గర పోతే. పులి అయ్యప్ప వాహనం కదా, అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా. ఏ అక్క? అవును, అలా చచ్చిపోతే మళ్ళీ అమ్మా నాన్నలకి పుట్టచ్చు. పులి మన మీద పడి చంపేస్తుందా? అవును, నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. ఒక చిన్న జింక పిల్లని పీక పట్టుకుని ఈడ్చికెళ్ళి పీక్కుని పీక్కుని తినేసింది. నా ముఖాన్ని అలాగే పీక్కుని తింటుందా అక్క? మనం కళ్ళు మూసుకుని దూకేద్దాంరా. అప్పుడు పులి మనల్ని ఏం చేసినా మనకు కనిపించదు కదా. పద, ఈ చెట్టు పులి ఆడ మధ్యకంతా ఉంది, పాక్కుంటూ ఎక్కి దూకేద్దాం పద. మనం ఎంతో చచ్చిపోతున్నామో చీటీలో రాసాం కదక్క, అది చూసైనా అమ్మా నాన్న కలుస్తారు. అయ్యప్ప, అయ్యప్ప, అయ్యప్ప. అక్క, అమ్మా నాన్న చూడాలని ఉందే, ఇంక చూడలేనురా. అయ్యప్ప, అయ్యప్ప, అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి, మమ్మల్ని క్షమించు. నీరుముళ్ళు పోగొట్టుకున్నందుకు మమ్మల్ని నీరుముళ్ళు అనుకో. మా ఇద్దరి ప్రాణాలని నీ ముడుపు అనుకో స్వామి. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడు స్వామి. ఎవరమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి. నువ్వైనా ఉంటా.
చచ్చిపోవడం ఇష్టం లేదక్కా, నన్ను వదులు. ఓకే సార్, కమింగ్ సార్. ఏమేమి స్వామి, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఎప్పుడు ఇలా జరగలేదండి. పులుల దుబ్బులో మన ఆంధ్ర పిల్లలు ఇద్దరు దారి పడిపోయారట. పులులు ఈ పాటికి పిల్లల్ని తినేస్తుంటాయి. ఆగండమ్మా, ఆగండి. ఆడోడు సన్నిధి కలగకూడదు. నల్లమూట్లు పెట్టలేదే కొబ్బరికాయలు నాకెందుకు? అయ్యప్ప, కలిధర్మాన్ని మాట్లాడుతున్నాను. ఆ పిల్లల ముడుపు నీకు చేరినా, వాళ్ల నెయ్యి నీకు అభిషేకం జరిగినా, నువ్వు కదలడానికి వీల్లేదు. వాళ్ళు నీ కొండ ఎక్కి రాలేదు, వాళ్ల దీక్ష పూర్తి కాలేదు. నా భక్తులు నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి అంతా నడిచి నేను పూర్తి చేస్తాను. దినాశనం, భూమికి భారం, కలిరాజ్య ఘోరం, ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చెయ్యలేవయ్యప్ప, నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిచ్చాడు. నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి లేకుండా నాకు చావు లేదు, అవి ఈ సృష్టిలోనే లేవు.
స్వాములు, కన్నస్వాములు రండి, దిగిరండి. ఈ పులులు నాకు మచ్చికే, మిమ్మల్ని ఏం చెయ్యో, మీరు కిందకి రండి. వద్దు, మేము చచ్చిపోవాలి, మా అమ్మా నాన్న విడిపోతున్నారు. విడిపోలేదు, మీకోసం మీ అమ్మా నాన్నలిద్దరూ కలిసి శబరిమలై వచ్చారు. మీ గురించి ఎలా కంగారు పడుతున్నారో పసరు పూసిన నా చేతిలో చూడండి. అయ్యప్పకి ముడుపు ఇరుముడు ఇవ్వలేదు, మా అమ్మ నాన్న కలవడం నిజమేనా? మీరు మనసుతో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి. మీ బదులు అయ్యప్పే 18 మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు. అందుకే మీ అమ్మ నాన్న కలిశారు. పదండి. చూడండి, దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు. జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ, భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మనిషికి కష్టాలు వస్తున్నాయి. మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనద్దు. ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు, భర్త లేకుండా భార్య ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు. మణికంఠ స్వామిగా చెప్తున్నాను. అన్ని పులుల్ని ఎలా కంట్రోల్ చేశావు? నేను చిన్నప్పటి నుంచి ఆ పులులతోటే ఆడుకుంటున్నాను. ఓ బ్రేవ్ బాయ్, అయితే నిన్ను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డు రికమెండ్ చేసి పంపిస్తాను. ఏ స్టిల్ స్వామి, కమ్ ఆన్ ఓ స్టిల్ టీ, కమ్ ఆన్ బ్రేవ్ బాయ్, ఈ స్టిల్ ఈ ఏటి బెస్ట్ స్టిల్ అవ్వాలి. కమ్ ఆన్ స్వామి, టేక్ ఇట్ ఫాస్ట్, టేక్ ఇట్ ఫాస్ట్. ఫోటో తీసుకోండి స్వామి. పిలిచావా అయ్యప్ప? ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్నలను చూడాలనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాను. నాకు హాయిగా మీ ఒళ్ళో నిద్రపోవాలనుంది. అలాగే మణికంఠ.